సరేనా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మార్పు అను మారుపేరు గల యోహాను గారి విషయంలో పౌలు గారికి భర్నభా గారికి ఒక వివాదం జరిగింది పౌలు గారికి భర్నభా గారికి ఒక వివాదం జరిగింది ఆ వివాదంలో మార్కు అనే మారు పేరు పేరు గల యోహాను గారిని భర్నభా గారు తీసుకెళ్దామంటాడు పౌలు గారు మాత్రం యోహాను గారు మనతో వద్దు అంటాడు ఎందుకంటే పౌలు గారు అంటాడు భర్నభా గారితో మనం ఇప్పుడు ఇంతకుముందు ప్రకటించుచు వచ్చిన సంఘాలన్నీ మరలా ఒకసారి చూసేద్దాం మనం బయలుదేరదామా అని అడుగుతారు పౌలు గారు పౌలు గారు అడుగుతారు బర్ణబాగారిని ఏమని ఇప్పుడు దాకా మన వాక్యం చెప్పుకొని వచ్చామే సంఘాలు ఆ సంఘాలకి మళ్ళీ దర్శిద్దాం ఆ సంఘాలలో మళ్ళీ దర్శిద్దాం కాబట్టి మనం బయలుదేరదామా అని పౌలు గారు బర్ణభా గారితో భర్ణభాగారిని అడుగుతారు ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం అంశం ఏం చెప్ప టైటిల్ ఏంటి మార్కు అనే మారు పేరు గల యోహాను గారి విషయంలో బర్ణభా గారు మంచిగా ఆలోచించారా పౌలు గారు మంచిగా ఆలోచించారా అనే ఉద్దేశాన్ని మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం చూడండి అపస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ముప్పై ఆరు నుండి నేను చదువుతా చూడండి కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో వాక్యము ప్రచుర పరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నభాతో అని పౌలు ఎవరితో అన్నాడు మా మన ఇద్దరం కలిసేందుకు వాళ్ళు మంచి స్నేహితులు పౌలు గారు భర్నభా గారు ఎంత స్నేహితులు ప్రాణ స్నేహితులు ఒకళ్ళనొకళ్ళు విడిచిపెట్టి ఉండలేనంత స్నేహితులు ఎక్కడికెళ్ళినా కలిసిపోయి పరిచర్య చేసేవాళ్ళు ఎక్కడికెళ్ళినా కలిసి చేసేంత గొప్ప సహోదరులు అలాంటి సహోదరులు అప్పుడు మొదటి నుంచి కొన్ని దినములైనంత ముప్పై ఆరు నుండి కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభువాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల ఎద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు గారు బర్ణబాగారితో అన్నారు అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవుటకు బర్నభ ఇష్టపడేను మనిద్దరమే కాదు మనతో పాటు యోహాను కూడా తీసుకెళ్దాం అన్నాడు ఆ అయితే పౌలు ముప్పై ఎనిమిది వచ్చిన అయితే పౌలు పంపులీలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాని వెంటబెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచను యుక్తము కాదని పౌలు గారు తలంచను ముప్పై తొమ్మిది వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఎలాంటి వాదం అంటే తీవ్రమైందంటే ఎంతసేపు మాట్లాడుకొని ఉంటారు చూడండి ఎంతసేపు మాట్లాడుకొని ఉంటారు అంటే పరిశుద్ధాత్ముడు కుదించి ఒక మాటలో చెప్పాడు మనకి తీవ్రమైన వాదం కలిగింది అంటే రెండు మూడు మాటలతో పాల తీవ్రంగా మాట్లాడుకున్నారు అంటే ఎంత ఘర్షణ జరిగిందో అక్కడ చూడండి మీకు అర్థమైందా ఎంతసేపు మాట్లాడుకొని ఉంటారో ఒకళ్ళు ఒకళ్ళు చూడండి తీవ్రమైన తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకని ఒకడు విడిచి వేరైపోయేను వేరైపోయి ఎవరి కోసం విడిచిపెట్టారు ఒకళ్ళనొకళ్ళు మార్కు అను గల యోహాను గారి కోసం వీళ్ళ స్నేహాన్ని ఏం చేశారు విడిపోయారు బర్నబాగారేమో యోహాన్ని తీసుకుని వెళ్దామంటారు పౌలు గారేమో వద్దు అతన్ని దేశకెళ్ళటం యుక్తం కాదు అని అన్నారు ఎందుక యోహాను గారు ఎవరు మార్క్ అనే గల యోహాను గారు ఎవరు ఆయనది ఆయన కుటుంబం యొక్క విధానం ఎలాంటిది అనేది ఒకసారి చూద్దామా పన్నెండు అధ్యాయంలోకి రండి ఒకసారి అధ్యాయం సారీ అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం తీసారా పన్నెండు అధ్యాయం పన్నెండవ వచ్చిన ఇక్కడ సంఘం ఇబ్బందుల్లో ఉంది రాజైన హే రోజు సంఘం ఏం చేస్తున్నాడు బాధ పెడుతున్నాడు బాధ పెడుతూ ఇస్రాయలి దేవుని పిల్లలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో జరుగుతున్న సందర్భం ఇట్లు ఆలోచించుకొని అది ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మర్యా ఇంటికి వచ్చాను ఎవరు గారు అంటే మార్కను మారు పేరు గల తల్లి యోహాను గారి తల్లి పేరేంటి మరియా ఆవిడ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు పేతురు గారు వచ్చారు అంటే గారు మార్కను మారు పేరు గల యోహాను ఇంటికి వచ్చాడు అంటే మార్కు మార్కుగారు మార్కు గారి కుటుంబం విశ్వాస కుటుంబం దేవుని ఎందు నమ్మకం ఉంచిన కుటుంబం అందుకనే అందరూ గారు అక్కడికి రాగానే అక్కడనే అనేకులు కూడి ప్రార్థన చేస్తుండేరి ఎవరింట్లో మార్కు అని మారు పేరు గల యోహాను గారింట్లో భక్తులందరూ చేరి హే రోజు ఎవరినైతే అరెస్ట్ చేశాడో వాళ్ళ కోసం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎవరింట్లో ఉండి మార్కు అనే మారు పేరు గల యోహాను గారి ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు అంటే ఈ యోహాను గారి కుటుంబం దేవునిలో ఉన్న కుటుంబం దేవుడిలో లేని కుటుంబం అంటే యోహాను గారికి ఆల్రెడీ ఏముంది ఆల్రెడీ ఏముంది దేవుడితో సంబంధం ఉంది అందుకని ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదవండి ఒకసారి ఇదే పన్నెండు అధ్యాయబాయుర్ణబాయు సౌలును సౌలు అంటే ఎవరు పౌలు గారే ఆ సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని ఎరుసలేము నుండి తిరిగి ఆ అంటే అప్పుడు మొదటి ఇది స్టార్టింగ్ అనమాట ప్రారంభం అంటే వీళ్ళిద్దరూ కలిసి మార్క్కొని మారిపోయారు గల యోహాన్ గారు ఏం చేస్తున్నట్టు పరిచర్ చేస్తున్నాడు వీళ్ళతో పాటు ఎలాంటి పరిచర్య అది ఐదో ఆరు వచ్చినా చదవండి పదమూడు అధ్యాయం ఐదు వచ్చిన పదమూడు ఐదు అంతే అదే కరెక్ట్ వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రకటించుచుండి వారికి అది యోహాను గారు పౌలు గారికి బన్నబా గారికి ఏం చేస్తున్నాడు ఉపచారం చేస్తున్నాడు అర్థమైందా వాళ్ళకి కావాల్సిన తెచ్చిస్తా సహకారుడిగా ఉంటున్నాడు అంటే యోహాన్ గారు ప్రవర్తన కూడా బాగానే ఉంది అవునా కదా బాబు యోహాన్ గారి ప్రవర్తన కూడా ఎలా ఉంది బాగానే ఉంది సంచరించి వచ్చినప్పుడు చాలు అంటే ఇక్కడ మార్కను మారిపేరు గల యోహాను గారు కుటుంబం దేవునిలో ఉన్న కుటుంబమే అతను కూడా పౌలు గారు బర్ణబ గారితో కలిసి పరిచర్య చేసిన వాడే ఎలాంటి పరిచర్య చేశాడయ్యా అంటే వాళ్ళకి ఉపచారం చేస్తున్నాడు అనమాట అంటే శిష్యుడిగా ఉంటున్నాడు శిష్యుడిగా వాళ్ళతో ఉంటున్నాడు తర్వాత పదమూడు వచ్చిన నుంచి చదువు మళ్ళీ పౌలును అతనితో కూడా కూడా ఉన్నవారిను ఓడ ఎక్కి నుండి బయలుదేరి పంపులి వచ్చి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళెను ఇది తప్పు చేశాను సహోదరుల మధ్యలో ఉండి సహోదరులతో ఉండి దేవుణ్ణి పని పనిలో పడి మర్చిపోవాల్సింది పోయి అక్కడ నుండి ఏం చేశాడు మళ్ళీ ఎరుసలేము నుండి పంపులి నుండి ఎక్కడికి వెళ్ళాడు ఆ వచ్చిన తర్వాత అక్కడ నుండి యోహన్ గారు ఏమయ్యాడు తిరిగి ఎరుసలేముకి తిరిగి వెళ్ళాడు నిజంగా ఇద్దరు ముగ్గురు పరిచయం చేస్తుంటే వాళ్ళల్లో ఒకటి ఇంటికి వెళ్దామా అంటే మిగతా ఇద్దరికి ఎట్టాగి ఉంటుంది ఇంత పరిచర్య జరుగుతుంటే ఇతను ఎందుకురా ఇంటికి వెళ్దాం వెళదామంటున్నాడు విసుగ్గా ఉంటదే ఉండదు ఉంటుంది కానీ అక్కడ యోహాను గారి మనసు ఎందుకు వెనక్కి తిరిగాడో తెలియదు కానీ అది పౌలు గారికి ఏం కాలేదు నచ్చల పౌలు గారికి ఏం కాల నచ్చల ఏం నచ్చలేదు చేసే చేసే పరిచయ విడిచిపెట్టి సహోదరులను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళటం అనేది ఆ నచ్చల అవునా కదా ఆ నచ్చకపోయేసరికి ఇప్పుడు చెబుతున్నాడు ఇక్కడ మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా పదిహేను అధ్యాయంలోకి రండి మళ్ళీ పదిహేను అధ్యాయంలోకి రండి ముప్పై అన్నడు చదవండి మళ్ళీ కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో వాక్యం ప్రచుర పరిచితమో మీకు తెలుసు అర్థమైందా యోహాను గారి యొక్క స్థితి మీకు అర్థమైందా ఇప్పుడు చదవట తిరిగి వెళ్ళి పౌలు అప్పుడు మార్కు వెళ్ళిన్నారు యోహాను వెంట పెట్టుకుని పోవటకు బర్నబాద్ది ఆ మన ఇద్దరం వెళ్దాం అనేసరికి బర్ణబా గారి ఆలోచన ఎలాగుంది యోహాన్ కూడా చేసుకెళ్దాం అని ఉంది తర్వాత అయితే పౌలు పనికొరకు అయితే పౌలు పంపులేలో పని కొరకు దేవుని పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాడిని వెంట పెట్టుకుని పోవటకు యుక్తము కాదని ఎందుకని తీసుకెళ్తాం మధ్యలో అతనికి ఏ కోరిక కలిగింది ఇంటికి వెళ్దాం కోరిక కలిగింది ఎటు మనతో పాటు కుటుంబాన్ని మర్చిపోయి ఉండే మైండ్ కాదు టేస్కెళ్ళి మళ్ళీ మధ్యలో ఎనికి రావడానికి ఏమైనా ఎంటర్టైన్మెంటా కొంతమంది దేవుడి పని చేస్తారు ఎంటర్టైన్మెంట్గా చేస్తారు భక్తి చేస్తారు ఎంటర్టైన్మెంట్గా చేస్తారు నిజం కొంతమంది చర్చికి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తారు తెలుసా ఎక్కువ జనం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు కానీ భక్తి ఉందా బాధ ఉందా అని చూడరు అబ్బో ఆ చర్చిలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరితో కలిసి కూర్చుంటే వాటప కొండ అంటే జనాన్ని బట్టి పోయేవాళ్ళే కానీ వాక్యాన్ని బట్టి విశ్వాస జీవితాన్ని బట్టి పోరు అనమాట అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అందుకని పౌలు గారి ఉద్దేశం ఏమైంది అంటే మళ్ళీ తీసుకెళ్తాం మళ్ళీ ఎన్నికొస్తాడు అవసరమా ఇంకా మన పరిచర్యకే ఇబ్బంది అయితే అయితే అని మరి బర్ణభా గారు ఏమంటున్నాడు తీవ్రమైన వాదన కలిగినందున విడిచి అది భర్ణభా గారు అంతవరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న పౌలు గారి విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ భర్ణబా గారు యోహాన్ గారిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ యోహాన్ గారు మంచోడా పౌలు గారు మంచోడా పౌలు గారి మంచోడు కానీ మంచోడిని ఒక బలహీనుడు కోసం విడిచిపెట్టుకున్నాడు ఎవరు వర్ణ బగారు అంటే బర్ణ బగారి స్టాండర్డ్ ఏందో తెలుసా మన ఇద్దరం మనకేదో అడ్డం వస్తున్నాడని విడిచిపెట్టడానికి మన శరీర సంబంధమైన ప్రేమ కాదు శరీర సంబంధమైన సహవాసం కాదు నువ్వెందుకున్నావు బలహీనులకు వాక్యం చెప్పి బలపరచటానికి నేను ఎందుకున్నా బలహీనులకు వాక్యం చెప్పి బలపరచటానికి నువ్వు నేను బలహీనులను బలపరచే పరిచర్యలో మనం ఉంటే బలహీను నువ్వు వద్దన్నావు అంటే మీకు అర్థమైందా బోధించేవాడు ఎందుకు బోధిస్తున్నాడు బలహీనంగా ఉన్నవాళ్ళకు కదా బోధ అవసరం అంటే ఆయన బాధ చేస్తున్నాడు ఏనా బాధ చేస్తున్నాడు ఎందుకని వాళ్ళు తప్పులో ఉన్నారు కాబట్టి తప్పులో ఉన్న వాళ్ళని సరిచేయడానికి నువ్వు బోధ చేస్తున్నావు యోహాను గారు కూడా తప్పులో ఉన్నాడు తప్పులో ఉన్నాడని విడిచిపెడితే భర్ణభా గారి ఎంత ఇదో చూడండి అదే సంఘంలో ఒక సహోదరుడి సమస్య వస్తే ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నారంటే వాక్యానుసార వాక్యానుసారమైన సహవాసమా శరీర సంబంధమైన సహవాసమా గుర్తుపెట్టుకోవాలి వాక్యం కోసం పౌలు గారిని వదులుకున్నాడు అంటే ఇక్కడ పౌలు గారి కంటే బర్ణబాగారే గొప్పగా ఆలోచించాడు పౌలు గారి కంటే బర్నబాగారే గొప్పగా ఆలోచించాడు నీకు రోషం ఉండొచ్చు రోషం వల్ల తొందరపడవచ్చు కానీ భర్నభా గారి పేరేంటి పుత్రుడు ఆదరణ పుత్రుడు ఆదరిస్తాడు ఆదరిస్తాడు కాబట్టి ఆదరణ పుత్రుడు అనే పేరు వచ్చింది బైబుల్ ఎవరికి రాలా ఆదరణ పుత్రుడు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే బలహీనులను ఆదరించే విషయంలో బలవంతుడైన వాడి సహవాసాన్ని కూడా విడిచిపెట్టే కెపాసిటీ వర్ణబ గారికి ఉంది అదే మనమైతే విడిచిపెడతాం విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి ఏ సహవాసాన్ని ప్రాణ స్నేహితుడైనా సరే ఒక బలహీనుడిని బలవంత బలవంతుడిగా మార్చటానికి ఒక బలవం ప్రాణ స్నేహితుడే సరే అడ్డొస్తే అతని స్నేహాన్ని అయినా వదులుకొని బలహీనుడిని మార్చటానికి సమయం కేటాయిస్తాడు చూసారా అతను దేవుణ్ణి ప్రేమించేవాడు అందుకే భర్ణబా నువ్వు నేను వెళ్దాం నువ్వు నేను వెళ్తే అంక మనమిద్దరమేనా మన లక్షణాలు ఎవరికి నేర్పుతాం యోహన్ గారు బలహీనుడే కాదనట్ల బలహీనుడని వదిలేస్తే బలం వస్తుందా బలహీనుడైన వదిలేస్తే బలం వచ్చిద్దా ఇంకా బలహీనుడైపోయి జారిపోతాడు అదే మనతో ఉంటే అందుకే పౌలు గారికి ఆదరించేవాడు ఆదరణ పుత్రుడు సారీ భర్ణభా గారు ఆదరించేవాడు అందుకే ఆదరణ పుత్రుడని పౌలు గారికి లేదు పేరు భర్ణభా గారికి ఉంది ఎందుకని బలహీనుడిని బలపరచటానికి బలవంతుడైన వాడి సహవాసం కూడా విడిచిపెట్టుకున్నాడు ఎందుకు తర్కం చూడండి ముప్పై తొమ్మిది వారిలో తీవ్రమైన వాదము కలిగినందున అంటే తీవ్రమైన వాదం ఆడాడు పౌలు గారితో కానీ యోహాని గారిని విడిచిపెట్టాల ఎందుకని బలహీనుడిని విడిచిపెడితే నువ్వేం బలవంతుడు ఆయన బలహీను బలపరిచేవాడే బలవంతుడే తప్ప మధ్యలో బలహీనుడు ఉన్నానని నువ్వు బలవంతుడు నేను బలవంతుడు ఇద్దరం సహవాసం చేద్దామంటే దేవుడు ఏమనుకుంటాడు మీరెందుకు రైట్టాగా తయారయ్యారు బలహీనులను బలపరచమంటే బలహీనంగా ఉన్నాడని దూరపరుస్తున్నారు మీరెందుకు రైట్టాగా తయారయ్యారు అనుకుంటాడు అందువల్ల ఇక్కడ పౌలు గారు తొందరపాటు అంటే ఆయన ఆలోచన చెడ్డదని కాదు నా ఆలోచన ఆయన వస్తే దేవుడి పనికి ఆటంకం అయిద్దని ఆయన ఆటంకం అయిందని బలహీను వదిలిపెడదామని ఈయన మనం ఉంది ఎందుకు బలహీనులను బలపరచడానికి యేసు ప్రభువారు మనం బలహీనలం అయితే బలపరచడానికి వచ్చాడా అవునా కదా కాబట్టి నువ్వు నేను ఇద్దరం ఫ్రెండ్స్ అయితే నా మేలు నువ్వు కోరుకుంటావు నీ మేలు నేను కోరుకుంటా ఇంకా మనలో ఒకళ్ళు సంతోషపరచుకోవడానికే అయింది దేవుడి దగ్గరకు వచ్చింది కాదు కదా చూడండి ఒకసారి రోమ పత్రిక పదిహేను అధ్యాయం మొదటి రెండు వచనాలు ముందు ముందు రెండో వచనం చదవండి ఒకసారి పౌలు గారు రోమేల్కి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం రెండో వచ్చిన ఒకసారి చదవండి తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగున్నట్లు మనలో ప్రతివాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలను అర్థమైందా మనలో ప్రతివాడు మనలో తన తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే పౌలు గారికి భర్నభా గారికి మధ్యలో మార్కను మారుపేరుగల యోహాన్ గారు ఉన్నారు ఆయనకి క్షేమం కలగాలి అనేది బర్ణబ గారి ఆలోచన ఆ బలగీ నుండి బలపరచాలని భర్ణబాగారి ఆలోచన అతను మన వెంట వస్తే దేవుడి పని ఆగిద్దని ఈయన ఆలోచన లేఖనాలను బట్టి చూస్తే ముందస్తు ఎవరున్నారు పౌలుగా బర్ణబ గారే ముందస్తు జ్ఞానం కలిగి ఉన్నారు జ్ఞానం కలిగి ఉన్నారు అదే మనమైతే బాబున్నాడు బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మం మన ఇద్దరి మధ్యలో అతను వద్దు అనుకు బాబు అర్థమైంది అంటే ఏంది నువ్వు నేను శరీర సంబంధమైన సహవాసం అది మీ సహవాసం ఏముండాలి బలహీనలను బలపరిచే మనసు ఉండాలి వద్దంటే వద్దంటే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినోడు బలవంతాడు బలపడతాడు బలహీనపడతాడు మరి అందుకని బర్ణబా గారు చేసిన దానికి ఆధారాలు బాగా ఉన్నాయి బైబిల్ అవునా కదా ఏమంటున్నాడు తన పొరుగువానికి క్షేమ క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచాలి ఎవరిని అందుకే యోహాను గారిని సంతోషపరచాలి అనేది బర్నభా గారి ఆలోచన ఎందుకు తప్పేదో చేశాడు మళ్ళీ మనతో వచ్చాడు మళ్ళీ రెండోసారి వచ్చాడ లేదా వచ్చాడు కదా అంటే అర్థం చేసుకొని ఉంటాడా నేను ఫస్టే తప్పు చేశాను ఈసారి చేయకూడదు అనుకుంటాడా అనుకొని తిరిగి వస్తే రాని ఈ ఉన్న నాలుగు రోజుల్లో నేర్చుకుంటాడు కదా కొన్ని వెళ్తాడా ఎవని అతనికి గోరు కొట్టేంతవరకు మనతో ఉంటాడు మన దగ్గరున్నా మన ఇద్దరు కలిసి బ్రతుకుతున్నప్పుడు మన సహవాసాన్ని బట్టి లేదా మనం చెప్పే వాక్యాన్ని బట్టి మారతాడు కదా వదిలేస్తే అవునా కదా అందుకని మొదటి వచ్చడం కూడా చదవండి కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బా మాట ఇంక అంతే కదా యోహాన్ గారు వద్దు అనగానే బా ఇంక వద్దన్నాయ్య మన మధ్యలో అంటే మన వీళ్ళకి వీళ్ళే స సంతోషపరుచుకునేవాళ్ళే పనికిరాడంటే వీళ్ళిద్దరికి సంతోషం ఎందుకు మీ ఇద్దరు సంతోషపడితే ఉపయోగం ఉంది అందుకని ఏమంటున్నాడు కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము బలహీనుల దౌర్బల్యములను భరించుటకు భరించాలనేది ఆదరణ పుత్రుడి యొక్క నిర్ణయం ఇతనితో వస్తే పరిచయం ఆగిద్ది అనేది ఆయన నిర్ణయం వీళ్ళిద్దరు ఆలోచనలు రైటేనా రైటే కానీ భయ ముందస్తు ఆలోచన ఎవరిది బర్ణబ గారిది పౌలు గారి కంటే గొప్పగా ఆలోచించాడు బర్ణబాగారు అందుకే ఆదరణ పుత్రుడయ్యాడు బలహీనుడను ఆదరించాడు ఆదరణ పుత్రుడయ్యాడు అప్పుడప్పుడు మంద కూడా అహంకారం మనకే తెలియని విధంగా మనలో అహంకారం మన మాట తీరులో కనపడతూడదు అతనొద్దు అతన్ని ఎందుకు పిలిచావు అతన్ని ఎందుకు పిలిచావు ఇతను కూడా ఏమంటాడు పిలవద్దా పిలవద్దు సరే నీ వద్దు అంటే నేను పిలవను ఎందుకని బర్ణభాగర్ అలాంటిది కాదు నువ్వు పౌలు అయితే నాకెందుకు సౌలువైతే నాకెందుకు విడిచిపెడతావు అంతే కదా నన్ను విడిచిపెట్టి వేరైపోతావు నీ పరిచర్య నీది నా పరిచర్య నాది కానీ నా పరిచర్యలేముంటుంది బలహీనుణ్ణి బలపరచడానికి తెచ్చుకున్నాననే ధైర్యం ఉంటుంది నీకేముంటుంది నీకు అర్థమైందా ఏమంటాడు కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము ఆ తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని ఎందు అతని సంతోషపరచవలను బాధి క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని అది ఎక్కడికొచ్చినా క్రీస్తు దగ్గరకు రావాల్సిందే మనందరం బలహీనలో బలవంతులు కానీ బలపరచడానికి వచ్చాడా క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు కానీ నిన్ను నిందించువారి నిందలు నా మీద పడేను అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించను అర్థమైందా సంభవించను అన్నాడు అంటే బర్ణబాగారు పౌలు గారి కంటే బాగా ఆలోచించాడా ఆలోచి కొంతమంది ఏం చేస్తారు తెలుసా పౌలు గారు ఎక్కువ బర్ణభా గారు తక్కువ అంటారు సందర్భాన్ని బట్టి ఎవరు హైలెట్గా ఉంటే వాళ్ళనే చెప్పాలి పక్షపాతం ఉండకూడదు వాక్యం దగ్గర అలాగే బర్ణభా గారు తప్పు చేశారంటే ఆయన విశ్వాసాన్ని బట్టి ఏమైపోయింది అది దేవుడికి రైట్ అయింది వదిలేశాడు ఎందుకని ఇంక ఇతని మనస్తత్వం ఇది నుంచి వేరే పాలేదుగా పౌలు గారు చదవండి చాలు చాలన్నమాట అప్పుడు ఏం జరిగింది మళ్ళీ రెండు అపోజల్ కార్యాలు పదే అధ్యాయం పదే అధ్యాయం సారీ పదిహేను అధ్యాయాలు రండి తీశారా ముప్పై తొమ్మిది నుండి చదవండి వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి అంటే ఏమో విడిచిపెట్టారు స్నేహాన్ని విడిచిపెట్టారు వేరైపోయిరి బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్పకు చూసారా వేరైపోయి పరిసర విడిచిపెట్ట మార్కుని విడిచిపెట్టి పౌలు గారిని విడిచిపెట్టి ఏమైంది బర్ణబాగా బర్ణబా మార్కుని వెంట ఎక్కి కుప్రకు వెళ్ను పౌలు శీలను ఏర్పరుచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అంటే ఈయన పరిచయా ఆపలా ఆయన ఆపలేదన్నమాట అంటే వీళ్ళిద్దరు పౌలు గారు తప్పు చేశారా బన్నబ గారు తప్పు చేశారంటే తప్పు అని దేవుడు అనలేదు కానీ వీళ్ళిద్దరిలో ఆలోచన లేఖనాలను బట్టి ఎవరిది గొప్పది బర్ణభా గారి ఆలోచనే గొప్పది ఎందుకని మనం బలహీనలు బలపరచటానికి ఉన్నాం కానీ బలహీనుడని వదలటానికి లేవు అనే ఆలోచన బర్నభా గారిది అందుకే ఆదరణ పుత్రుడనే పేరు వచ్చింది చూడండి తెశలోని పత్రికలు కూడా ఒక మంచి మాట ఉంటుంది ఐదే అధ్యాయం పదకొండవ వాళ్ళు కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి ఆదరించి ఏం చేయాలి ఆదరణ పుత్రుడు ఆదరించడా లేదా యోహన్ గారిని మీకు అర్థమైందా ఆదరణ పుత్రుడు ఆదరించడం లేదా అందుకని ఆ పేరు వచ్చింది కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధిని కలుగజేయుడి అవునా కదా ఎంత బాగుంది లేఖనాలను బట్టి ఆలోచిస్తే పౌలు గారి ఆలోచన భర్నభా గారి ఆలోచన ఎలాగుంది పౌలు గారి ఆలోచన కంటే భర్నభా గారి ఆలోచన గొప్పగా ఉంది అలాగని పౌలు గారు తప్పు చేశాడని కాదు ఇక్కడ ఉద్దేశం వీళ్ళిద్దరు ఆలోచనలు ఏది గొప్పది ఏది పరిపూర్ణమైంది ఎవరు జ్ఞానంగా ఆలోచించారు అంటే భర్ణభా గారే జ్ఞానంగా ఆలోచించాలి అవునా కదా ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా ఏమీ ఇది కాలేదు కాబట్టి భక్తుల్లో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు వాళ్ళ వాళ్ళ విశ్వాస పరిమాణముని బట్టి వాళ్ళు పరిచర్యను ముందు కొనసాగించుకుంటూ వెళ్ళారు అయితే లేఖనం దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయింది ఒకళ్ళు హైస్తాయి ఒకళ్ళు స్థాయి ఎదిగే చోటుకి వీళ్ళు కూడా ఏమైపోతున్నారు ఎదుగుకుంటూ వెళ్తున్నారు పరిపూర్ణ సమానులు అయిపోతున్నారు యేసు ప్రభు స్థాయికి అపోస్తులు మొదట ఇక్కడ ఉన్నారు నిదానంగా 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 టక్కన ఏకమైపోయారు ఆయన మరణ విషయంలో సమాన అనుభవాన్ని పొందారు అలాగే మనం ఇద్దరం ఇద్దరు స్నేహితులు ఉంటాం ఇద్దరు జ్ఞానులే కానీ ఒక్కొక్కసారి ఒకళ్ళు ఆలోచించినట్టు ఒకళ్ళు ఆలోచించలేరు ఒకళ్ళు ఆలోచించినట్టు ఒక్కొక్కళ్ళు ఆలోచన ఒక్కోసారి ఈయన బాగా ఆలోచిస్తాడు ఈయనకంటే ఒక్కోసారి ఈయనకంటే ఈయన బాగా ఆలోచిస్తాడు అదే సందర్భం పౌలు బర్ణబ గారి మధ్య జరిగింది బర్ణ యోహాన్ గారు కూడా తక్కువ ఆయనేం కాదు వాళ్ళు ఉపచారం చేస్తా ఒకసారి పంపులు పంపులీలో నుండి పరిచర్య చేస్తూ చేస్తూ పోయాడు మళ్ళీ రెండోసారి వచ్చాడా లేదా వచ్చిన ఆయన్ని బర్నభ గారు ఆదరించాడు కాబట్టి ఏదైనా సరే బైబుల్లో ఒక జటిలమైన విషయం మన దగ్గరకు వచ్చింది అంటే ఏం చేయాలి మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఆలోచించి ఏం చేయాలి సహోదరుల్ని సంఘాన్ని బలపరచాలి కొన్ని అనవసరమైనవి ఉంటాయి అవి చెప్పాల్సిన అవసరం ఇలాంటి వాటిని ఇది చేయకూడదు కాబట్టి ఇప్పుడు పర్ణ పౌలు గారిని చిన్న చూపు చూసామా భర్ణభా గారిని పెద్ద చూపు చూసామా ఇద్దరు కానీ ఆలోచన ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే ఎవరు బర్ణబ గారి హైలెట్ సార్ అవునా కదా కాబట్టి ఈ సందర్భం మీరు చదువుకుంటున్నప్పుడల్లా మీరు ఏం చేయాలి అంటే ప్రతి సందర్భాన్ని కూడా పరిశీలన దృష్టితో చూడాలి ఒక సోదరుడు ఫోన్ చేసి అంటున్నాడు అన్న అన్ని నువ్వే చెబుతున్నావు మాకు కొన్ని ఉంచన్నా జోగ్గా అన్ని నువ్వే చెబుతున్నావు అన్న మాకు కొన్ని ఉంచన్న అబ్రహాం అన్న అంటున్నాడు అంటే సరదాగా అంటున్నాడు అనమాట మనమేదో అన్నీ చెబుతున్నాం అని కాదు అట్టాగనిపించింది అది ఓకేనా మరి ఇప్పటివరకు శ్రద్ధగా విన్నాను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను